ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదండి. అలాంటి ఆరోగ్యానికి మనం తీసుకునే ఫుడ్ ఎంత ముఖ్యమో అవి వండే పాత్రలు కూడా అంతే ముఖ్యం. అలాంటి వాటిల్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినది ఇత్తడి పాత్రల గురించి. ఇగో చూడండి ఇలాగా. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సండే. ఈ సండే రోజు నేను ఒక ఐటెం కాదండి, మొత్తం ఒక డే అంతా ఒక నేను ఈరోజు చేసే వంట మొత్తం ఒక స్పెషల్గా చూపించబోతున్నాను. ఒక వ్లాగ్ లాగా అనుకోండి, అంటే డే మొత్తం నేను చేసింది కాదు. సండే అంటే కొంచెం వెరైటీగా ఏదైనా ప్లాన్ చేసుకుంటాం కదా. నేను అంటే అప్పుడప్పుడు చేస్తూ ఉంటా, కానీ ఈరోజు మొత్తం కూడా నేను ఇంకా చూడండి ఇలా ప్లాన్ చేశాను ఆ వంట మొత్తం. అంత వంట మొత్తం కూడా ఇత్తడి గిన్నెలో ప్లాన్ చేశాను. ఫుల్ ఆఫ్ వెరైటీస్ అనుకోండి, అన్ని ఆంధ్ర స్టైల్ వంటలు. ఎలా చేస్తానో ఏంటో అవన్నీ కూడా చూపిస్తూ నేను మీతో మాట్లాడతాను. ఇవ్వండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రైస్ అవుతుందండి, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అలాగే ఇక్కడ పప్పు చేస్తున్నానండి, ఇది టమాటా మెంతి కూర పప్పు, వంకాయ కొత్తిమీర కారం కూర. ఈ వంకాయ కొత్తిమీర కారం కూర అంటేనే మాకు చాలా ఇష్టం, ఫేవరెట్. అందులోనూ ఈరోజు ఇది ఇత్తడికి నిల్వ చేయబోతున్నాను అది. అండ్ ఇదండి, ఇది వచ్చి పాలకొండ. ఈరోజు మాఘమాసం ఆదివారం కదండి, సూర్యనారాయణ మూర్తికి చాలా ప్రీతైన పర్వాన్నం చేస్తున్నాను. ఇది కూడా ఇత్తడి గిన్నెలో. నేను రెగ్యులర్గా ఈ పర్వాన్నం ఎప్పుడు చేసినా ఈ ఇత్తడి గిన్నెలో, అలాగే ఉండ్రాళ్ళకు కూడా ఇదే గిన్నె యూజ్ చేస్తాను. నేను ఎక్స్క్లూజివ్గా ఇది వాటి కోసమే వాడతాను. సో ఈరోజు ఇదండి నేను చేస్తున్న ప్లాన్. ఎలా ఉంది ఏంటిదంతా కూడా చూస్తూ మనం ఇత్తడి గిన్నెల్లో ఎందుకు, దానివల్ల ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ మాట్లాడుకుందాం మనం. ఈరోజు వంటకి నేను అన్ని ముందుగా ఎలా రెడీ చేస్తానో చూపిస్తాను. ఇదిగోండి పప్పు కడిగి నానబెట్టుకున్నా కొద్దిసేపు, ఒక 15-20 మినిట్స్ అలాగా. ఇప్పుడు దీంట్లో కాస్త వాటర్ వేసేసి ఇది ముందు స్టవ్ మీద పెట్టేసి స్టవ్ వెలిగిస్తున్నాను. ఇది ముందు కొద్దిగా ఉడకబెట్టుకుని తర్వాత దీనిలో కూరలు కలుపుతాను. కొద్దిగా పసుపు ఆయిల్ కనుక వేసుకున్నామంటే పప్పు తొందరగా ఉడుకుతుంది. అలాగే బియ్యం కడిగి నానబెట్టుకున్నాను, ఇది కూడా స్టవ్ మీద పెట్టేస్తున్నాను. అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే కనుక తొందరగా వంట అయిపోతుంది. ఇదిగోండి ఈరోజు ఆదివారం అని పొంగలి చేద్దామని పాలు రెడీ చేసి పెట్టుకున్నాను. ఎప్పుడు కూడా పొంగలి నేను ఈ గిన్నెలోనే చేస్తాను. మూత కొద్దిగా ఇలా లైట్గా కొద్దిగా గ్యాప్ ఇచ్చి కనుక పెడితే తొందరగా ఉడుకుతాయి, అలాగే లోపల ఏమున్నా కూడా అవి తొందరగా పొంగకుండా ఉంటాయి కొద్దిగా గ్యాప్ ఇవ్వడం వల్ల. ఈ గిన్నెలో నేను ఇప్పుడు కూర చేస్తున్నాను. ఈ గిన్నె ఏంటంటే ఇది టిన్ వేస్తారు, ఇలాగా తగరం అంటారు. పూర్వకాలం ఈ గిన్నెలే వాడేవారు పులుసుకి, పప్పులకి, కూరలకి, అలాంటి వాటికి. సో నేను దీంట్లో ఈరోజు వంకాయ కూర చేస్తున్నాను. ఈ వంకాయ కూరకి ఆయిల్ ఒకటి వేసి అది హీట్ చేసుకుని ముక్కలు వేసుకోవడమే. దీనికి పోపు కానీ వేరే ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. ఇదిగోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వంకాయలు వేసేస్తున్నాను. తెల్ల వంకాయలు ఈ కూరకి చాలా బాగుంటాయి. ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న వంకాయలు వేసి దానిలో కొద్దిగా పసుపు, అలాగే సరిపడా సాల్ట్, ఒకసారి ముక్కలన్నీ కూడా బాగా కలిపేసి మూత పెట్టుకోవాలి. ఈ కూర ఇత్తడి గిన్నెలో ఇంకా టేస్ట్ ఉంటుందండి. మూత మీద కొద్దిగా కనుక మనం వాటర్ వేసుకున్నామంటే తొందరగా ఉడుకుతుంది. అలాగే పప్పు కోసం ఇక్కడ నేను మెంతి కూర ఒలిచి కడిగి పెట్టుకున్నాను, అలాగే ఒక 2 టమాటాలు తరిగి పెట్టుకున్నా. చింతపండులో కొద్దిగా వాటర్ వేసి నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడు పప్పు చూస్తే కనుక మనకి సగం పప్పు ఉడికినట్టే ఉంటుంది చూడండి. ఒక సగం ఉడికిన తర్వాత మనము ఆ కూరలన్నీ కూడా దీనిలో వేసుకుంటే తొందరగా అయిపోతుంది పప్పు. టమాటో పులుపు మెంతి కూర కూడా కొంచెం తొందరగా ఉడకదు పప్పు, అందుగురించని సగం ఉడికిన తర్వాత వేసుకోవాలి. ఇదిగోండి మెంతి కూర టమాటో వేసేసుకుంటున్నా. అలాగే ఒక 2 పచ్చిమిర్చి చీలికలు చేసి వేసుకుంటున్నాను. సిమ్లో స్టవ్ పెట్టేసి మూత పెడితే కనుక పప్పు నెమ్మదిగా ఉడుకుతుంది. అలాగే ఇక్కడ అన్నం కూడా ఉడుకుతోంది. ఇదిగోండి బియ్యం కడిగి రెడీగా పెట్టుకున్నాను. అలాగే సూర్యుడికి చేసే పొంగల్లో కంపల్సరీ ఇలా కొద్దిగా నెయ్యి వేసుకొని ఇదంతా కలిపి బియ్యంలో వేస్తాం. ఈ బియ్యం అంతా కూడా పాలల్లో వేసి పొంగిస్తాము.
డైరెక్ట్ గా అన్నం ఉడకబెట్టాము ఇలా చేస్తాం మేము సో ఇది ఇలా చేస్తున్నారండి మాఘ మాసం అంతా కూడా ఈ పొంగల్ ఇలా ఆదివారాలు ముఖ్యంగా రథసప్తమి రోజు చేస్తాం కదా మనం అదండి మాఘ మాసంలో తప్పకుండా ఈ పొంగలి అందరూ చేసి నైవేద్యం పెడతారు కదా పాలల్లో బియ్యం వేసి ఉడకబెడతాము ఇది ఈ మాఘ మాసం స్పెషల్ రెసిపీ కూర దగ్గరికి వద్దాము ఇదిగోండి వంకాయలు సగం మగ్గిపోయాయి కదా ఇప్పుడు దీంట్లో కారం చేసి వేసుకుందాం వంకాయ కొత్తిమీర కారం కూర అని చెప్పా కదండి ఇగోండి ఇలా కొత్తిమీర అంతా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకుంటున్నా ఇది ఇప్పుడు మిక్సీలో వేసి కారం చేసుకుంటాను కారం ఇలా రెడీ అయింది ఇది కూరలో వేసేసుకుందాం ముక్కలు సగం దాకా ఉడికిపోయాయి కదా మిగిలినది మనము ఈ కొత్తిమీర కారం తోటి ఉడకబెడితే కూర చాలా టేస్టీగా ఉంటుంది గిన్నె పెద్దదైంది కూర కిందకైంది కదండి అంతా కూడా బాగా కలిపేసుకొని మళ్ళా మనం ఈ కారంతో గనక మిగిలిన కూర మగ్గితే చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ పరవాన్నం అవుతోంది అన్నం ఇంకా ఉడకాలి కొద్దిగా పలుకులా ఉంది పరవాన్నం అయ్యేలోపు బెల్లము తురిమి పెట్టుకుందాం కొద్దిగా బెల్లం ఎప్పుడు కూడా నేను ఇది చూడండి ఇలాంటి గడ్డ బెల్లమే తీసుకొస్తాను దీనిలో ఉప్పు ఉండదు దీనివల్ల ఏంటంటే పరవాన్నం చేసినా ఏం చేసినా విరిగిపోకుండా వస్తుంది బెల్లం ఇదిగోండి ఇలా తురిమి రెడీ చేసి పెట్టుకున్నాను పొంగలికి అది ఉడికిందా లేదా చూసి ఉడికితే దాంట్లో ఇది వేసేసేయడమే ఒక్క గ్లాసు బియ్యానికి మూడు నాలుగు గ్లాసుల దాకా కనుక మీరు పాలు పెడితే చూడండి పొంగలేలాగా పల్చగా చక్కగా మీరు తినేటప్పుడు కాదుగా చల్లారిన తర్వాత కూడా మెత్తగా ఉంటుంది గట్టిగా గట్టి పడిపోకుండా మెత్తగా ఉంటుంది సో అందుకని మూడు కానీ నాలుగు గ్లాసులు కానీ పాలు పోసుకోండి టోస్ట్ ఉడికిపోయింది ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసేసి బెల్లం వేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్లో ఉండగా బెల్లం వేయకూడదు పర్ల పాలతో చేసేది కదా విరిగిపోతుంది సో ఇది ఆఫ్ చేసేసి బెల్లం వేసేద్దాం ఇప్పుడు బెల్లం వేసేస్తున్నాం ఈ వేడికే బెల్లం కరిగిపోతుంది సో బెల్లం ఇంకా మనం వేరే కరిగించాల్సిన అవసరం లేదు చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో పాయసం అన్నం పరవాన్నం అంటారు పొంగలి అంటారు రకరకాలుగా అంటారు దీన్ని ఇంతేనండి సోతికి ఇష్టమైన పాల పొంగలి కొద్దిగా నెయ్యి వేసేసి మూత పెట్టేద్దాం ఇలా పల్చగా కనుక ఉంటే మీకు చల్లారిన తర్వాత కూడా గట్టి పడకుండా పాయసం తినడానికి వీలుగా ఉంటుంది మీకు ఇవ్వండి ఇలా దీని మీద మూత పెట్టేస్తాం చూసారు అప్పుడే మగ్గిపోయింది ఇత్తడి గిన్నెలో ఇంతేనండి చాలా తొందరగా అయిపోతుంది వంట మనం అన్నీ రెడీ చేసి పెట్టుకుని కనుక స్టార్ట్ చేస్తే హాఫ్ అన్ అవర్లో వంట చక్కగా అయిపోతుందండి ఇంకొద్దిగా మగ్గితే సరిపోతుంది ఇత్తడి గిన్నెలో ఏంటంటే ఇంకొక ఒక్క చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే దీని ఈ మెటల్ ఏంటంటే ఎక్కువసేపు మనం వేడి తగ్గే తర్వాత దీంట్లో ఎక్కువ ఉంచకూడదు ముఖ్యంగా ఈ టిన్ చూసారా ఇదంతా కూడా టిన్ వేసిన గిన్నెలు ఇవి ఇవి పులుపులు అలాంటివి చేసుకునేటప్పుడు ఇత్తడిలో ఉండే గుణం అంతా కూడా ఆ పులుపులోకి వెళ్లకుండా ఉండడం కోసమని ఈ టిన్ అనేది వేస్తారు సో ఎక్కువసేపు ఉంచకుండా చల్లారేలోపు మనం వండినవి ఏవైనా సరే వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే మంచిదండి అన్నం ఆల్మోస్ట్ అయిపోయింది చాలా తొందరగా ఉడుకుతుందండి ఇత్తడి గిన్నెలో ఎందుకంటే ఇత్తడి గిన్నె మన స్టీల్ వాటి కంటే కూడా వేడి ఎక్కువసేపు పట్టుకుంటుంది సో ఇంకోటి ఏంటంటే మనకి అడుగు ఎప్పుడు కూడా
మందంగా ఉంటాయి ఇత్తడి గిన్నెలు చుట్టూత కూడా మందం ఎక్కువ ఉండి వేడిని ఈక్వల్ గా స్ప్రెడ్ చేస్తుంది అందువల్ల తొందరగా ఉడుకుతాయి ఏం వేసినా గానీ మనం దాంట్లో ఇంగండి పప్పు కూడా ఆల్మోస్ట్ ఉడకైపోయింది ఉడికింది ఇంకొద్దిగా బద్దలాగా ఉంది కదా మనం మెత్తగా చేసుకుంటాం బాగా పప్పుని సో ఇంకొక 5 నిమిషస్ ఉడకబెడితే మెత్తగా అయిపోతుంది పప్పు చూసారా ఎంత బాగా ఉడికిందో ఆకుకూర టమాటా అన్నీ కూడా ఇంకొక 5 నిమిషస్ ఉంచుదా ఇదే ఇత్తడి గిన్నెలో నేను మీకు దోసకాయ పప్పు కూడా ఒకసారి ఒక రెసిపీ పెట్టాను అది కూడా ఒకసారి చూడండి నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను వీలైతే గనక ఎప్పుడైనా కుదిరినప్పుడైనా కనీసం ఇలా ఇత్తడి గిన్నెలు వాడుకుంటాము ఎందుకంటే ఇది ఆరోగ్యమే ఆరోగ్యం కదా ఇప్పుడు దీనిలో నేను చింతపండు రసం వేస్తున్నాను ఆల్రెడీ టమాటాల్లో కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి చూసుకొని మీరు ఎంత కావాలంటే దాని తగ్గట్టుగా వేసుకోవాలి సరిపడా salt కొద్దిగా కారం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము సో దాని తగ్గట్టుగా చూసుకొని కారం వేసుకోండి కొద్దిగా ఉడకనిచ్చి దింపేసుకుంటే సరిపోతుంది నేను పోపు ఎప్పుడు కూడా చివర్లో పెడతానండి బాగుంటుంది ఇంగువ వాసన తోటి సో స్టవ్ మీద అంతా కూడా ఉడకబెట్టిన తర్వాత తీసి పోపు వేస్తాను కూర కూడా రెడీ అయిపోయింది మనకి చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో కూర కుప్పల గుంగుమలాడుతూ చాలా బాగుంది కూర పప్పు కూడా ఇలా మొత్తం చక్కగా ఉడికిపోయింది ఇంకా పప్పు కూడా తీసేస్తున్నాను చూసారా ఎంత ఫాస్ట్ గా అయిపోయిందో హాఫ్ అన్ అవర్ కూడా పట్టలేదండి మొత్తం అన్ని అవ్వడానికి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం సండే స్పెషల్ ఎలా ఉందండి నూనె ఎంత పైకి తేలుతుందో చూసారా అంటే కూర కూడా రెడీ అయిపోయింది సో నా వంట అంతా అయిపోయింది ఇంకా కొన్ని చిన్న ఐటమ్స్ ఉన్నాయి అవి కూడా నేను అయిన తర్వాత మీకు ఫైనల్ గా ఈ రోజు మా మెనూ ఏంటి అనేది చూపిస్తాను అయిపోయిందండి ఆఫ్ చేసేస్తున్నా ఇత్తడి గిన్నెల్లో చేసిన వంట వల్ల ఉపయోగం ఏంటి ప్రయోజనాలు ఏంటి అనేది పెద్దవాళ్ళని అడిగితే గనక బాగా చెప్తారు నేను అలాగా ఇంతకు ముందు ఒక వీడియో చేశానండి మా అమ్మమ్మ 82 ప్లస్ అండి ఆవిడకి ఆవిడ ఇత్తడి గిన్నెలు వాళ్ళు ఎలా వండేవాళ్ళు ఏం దేనికి వంటకి ఏం చేసేవాళ్ళు ఇవన్నీ చెప్తూ ఒక వీడియో చేశాను నేను నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు లింక్ ఆ వీడియో కూడా ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది సో నేను వీలున్నప్పుడు హాలిడేస్ అప్పుడు కానీ పండగలప్పుడు కానీ ఇలా అందు గురించినే మేము ఇత్తడి గిన్నెలో ప్లాన్ చేసుకుంటూ ఉంటాము అదే ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మంచి ఇలాంటి వీడియోస్ కోసం మంచి మంచి వీడియో కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మిగతా వీడియో ఏంటో చూసేయండి టోటల్గా ఈరోజు మా లంచ్ మెను కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి వడియాలు వంకాయ కొత్తిమీర కారం కూర మెంతి కూర టమాటో పప్పు అండ్ రసం సో మేము ఈరోజు ఎలాగా వడ్డించుకుంటాం సో ఇదండి ఈరోజు నా వీడియో నేను ముఖ్యంగా మీకు చెప్పాలనుకుంది ఏంటంటే ఇత్తడి గిన్నెలు వండిన వంట ఎప్పుడు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఎందుకంటే దీనిలో మనము ఏదన్నా కనుక వంట చేసినప్పుడు దానిలో ఉన్న పోషకాలు 90% మనకి పోకుండా ఉంటాయి అనేది మనకి చాలా ప్రూవ్ అయింది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది అలాగే దీనివల్ల దీంట్లో కొద్దిగా ఐరన్ కూడా దీంట్లో మిక్స్ అవుతుంది కాబట్టి
ఎవరికైతే హిమోగ్లోబిన్ కానీ అలాంటివి తక్కువ ఉన్న వాళ్ళకి అలాగే పిల్లలకు కూడా చాలా మంచి దీంతో వండిన ఆహారము బలమైనది అందుగురించని మాక్సిమం వీలైనంత వరకు ఇత్తడి గిన్నెల్లో అలాంటి వాటిలో వండుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి నేను కూడా జనరల్ గా రోజు ఇదిగోండి ఓవెన్ ఉంది నా దగ్గర అలాగే రైస్ కుక్కర్ కూడా వాడుతూ ఉంటాను నాన్ స్టిక్ వాడతాను అన్నీ వాడతాను బట్ ఏంటంటే వీలున్నప్పుడు వల్ల లేకపోతే హాలిడేస్ అలాంటి స్పెషల్ అకేషన్స్ లో కంపల్సరీ మాక్సిమం ఇత్తడి గిన్నెల్లో చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను మన ముందు తరాల వాళ్ళు కూడా పాత తరం నుంచి వచ్చిన హెల్తీ అలవాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫాలో అప్ చేయాలి కదా వాళ్ళకు కూడా అందుగురించని నేను ఈ వీడియో సెపరేట్ గా చేశానండి ఇత్తడి గిన్నెల గురించి చాలా మంది తెలియని వాళ్ళకు కూడా తెలిసేలా ఉంటుందనే ఉద్దేశంతో చేశాను అలాగే మీరు కూడా తప్పకుండా చేసి ఇలా ఆరోగ్యం ముందు ముందుగా మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని అనుకుంటున్నాను మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం బై